సో ఫన్నీగా చెప్పండి సార్, ఇది ఇస్ ఫన్నీ క్వశ్చన్ యాక్చువల్గా. అంటే మామూలుగా పెళ్లి చూపులు అనేది ఇవాళ రేపు కామన్ అయిపోయింది. ఒకప్పుడు పెళ్లి చూపులు ఎలా ఉండే అంటే అమ్మా నాన్నతో కలిసి వెళ్ళి నచ్చిందా నచ్చలేదా అని అడగటం వరకు ఆగిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరికి ఒక ప్రైవసీ ఇచ్చి కొన్ని క్వశ్చన్స్, ఎందుకంటే ఇద్దరు ఇంటరాక్ట్ అయితేనే ఖచ్చితంగా కొన్ని తెలుస్తాయి అనేది ఆ సిస్టమ్ అనేది వచ్చేసింది ఇప్పుడు. సో నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు కదా, అలా నొప్పించకుండా ఎవరిని, ఒక పెళ్లి కొడుకు కానీ కాబోయే పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ ఎలాంటి క్వశ్చన్స్ వేయటం వలన వాళ్ళు అన్ని రకాలుగా ఫిట్గా ఉన్నారని కానీ ఫ్యామిలీ లైఫ్ని చక్కగా లీడ్ చేయరని కానీ తెలుస్తుందంటారు. ఇది పెళ్లి చూపుల కంటే అందరికంటే ముందు ముఖ్యంగా కావాల్సింది ఇద్దరికి ఏంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కావాలండి. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో ఏం చెప్తామంటే వాళ్ళకి ఎలా బిహేవియర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి. ఎందుకంటే బయటకి పైకి అందంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు మంచోళ్ళు కాదు, అలాగే బాగా డబ్బు ఉన్నంత మాత్రాన వాళ్ళు మంచోళ్ళు కాదు, అలాగే ఫ్యామిలీ బాగున్నంత మాత్రాన వాళ్ళ మంచోళ్ళు కాదు. ఎందుకంటే ఎప్పుడైతే ఫ్యామిలీ ఎప్పుడైతే వాళ్ళ ఇంటర్నల్ ఎమోషన్ ఎలా ఉంది, ఇంటర్నల్ ఎలా ఉన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే వాళ్ళకి బిహేవియరల్గా ఇక్కడ పర్సనాలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతాయి. కొన్ని కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి, కొన్ని ఏమో మనం బోర్డర్ లైన్ పర్సనాలిటీ అంటాం. ఈ బోర్డర్ లైన్ పర్సనాలిటీ ఎలా ఉంటాయంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను, నేను నీ కోసం నేను ఏమైనా చేసుకుంటాను అని చేయకూడదు, కోసేసుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. అలాంటి పర్సనాలిటీ ఉంటాయి. ఒకటి ఏమో హిస్టానిక్ పర్సనాలిటీస్ ఉంటాయి. హిస్టానిక్ పర్సనాలిటీస్ అంటే ఎలా ఉంటాయంటే అందరు నన్నే చూడాలి, అందరు నన్నే మెచ్చుకోవాలి, నేను వేసుకున్న డ్రెస్ బాగుండాలి, అందరు నన్నే మెచ్చుకోవాలి, ఇలాంటివన్నీ హిస్టానిక్ పర్సనాలిటీస్ అంటాం. ఇంకోటి ఏమో ఎనన్కాస్టిక్ పర్సనాలిటీస్ అంటాం. ఎనన్కాస్టిక్ పర్సనాలిటీస్ అంటే ఎలా ఉంటాయంటే నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే వినాలి, ఇలాంటి పర్సనాలిటీస్ ఉంటాయి. ఫస్ట్ పెళ్ళైన వాళ్ళు ఏంటంటే చూసుకోవాల్సిన ఇలాంటివన్నీ వాళ్ళు ఎక్కువ గమనించాలన్నమాట. ఎక్కువ గమనించిన తర్వాత కొన్ని పర్సనాలిటీస్ ఎలా ఉంటాయంటే వాళ్ళు డిపెండెంట్ పర్సనాలిటీస్ అంటారు. డిపెండెంట్ పర్సనాలిటీస్ అంటే ప్రతి ఒక్కదానికి డిపెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న మీద డిపెండ్ అవుతారు, పెళ్ళైన తర్వాత భార్య భర్తల మీద డిపెండ్ అవుతారు, ఆఫీసులో పనిచేసేటప్పుడు ఆఫీసులో డిపెండెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి. కొన్ని ఏమో యాంటీ సోషల్ పర్సనాలిటీస్ ఉంటాయి. యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అంటే వాళ్ళు కొంచెం దొంగతనాలు, రేపులు ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇలాంటి పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే మనకి ఈ పెళ్లి చూపుల్లోనే వీళ్ళు మనం జనరల్గా మనం చూసేది ఏంటంటే వాళ్ళు అందంగా ఉన్నారా, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి, తర్వాత వాళ్ళందరూ బాగున్నారా అనుకుంటూ ఉంటాం. కాకపోతే మనం చూడాల్సింది ఏంటంటే పెళ్లి చూపుల్లో కరెక్ట్గా వాళ్ళ మెంటల్ హెల్త్ స్టేటస్ ఎలా ఉంది. ఈ మెంటల్ హెల్త్ స్టేటస్ వల్ల వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఎమోషన్ వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకోగలరా. సో మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళ మెంటల్ హెల్త్ స్టేటస్ అనమాట. అంతేగాని వాళ్ళు బాగున్నారా, అందంగా ఉన్నారా, వాళ్ళ ఫ్యామిలీ బాగుందా, డబ్బు ఉందా, ఇది కాదు కావాల్సింది. మెంటల్ అటుపక్క కానీ ఇటుపక్క కానీ మెంటల్ హెల్త్ అనేది చాలా బాగుంటే అదొకటి. ఇప్పుడు కొన్ని కొన్ని దేశాల్లో ఏంటంటే పెళ్లి చేసుకునే ముందు వాళ్ళందరికీ మెంటల్ హెల్త్ అనేది చాలా కంపల్సరీ చేస్తున్నారు, మ్యాండేటరీ చేస్తున్నారు. సో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఏంటంటే పెళ్ళైన తర్వాత ఏంటంటే చాలామంది ఏమవుతుందంటే కొంతమంది బాగా చదువుకునే పిల్లలు ఉంటారు, బాగా చదువుకునే మా అబ్బాయి 10th క్లాస్ స్టేట్ ఫస్ట్, ఇంటర్ స్టేట్ ఫస్ట్, బీటెక్ స్టేట్ ఫస్ట్, ఎంటెక్ స్టేట్ ఫస్ట్. కానీ పెళ్ళైన తర్వాత ఏమవుతుందంటే ఎలా రిలేషన్ మెయింటైన్ చేయాలో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. తర్వాత ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్ కొలీగ్స్ ఎలా మాట్లాడాలో తెలియదు. అప్పుడు దాకా ఎవరితో మాట్లాడకపోయినా సార్ పర్వాలేదు సార్, వైఫ్తో మాట్లాడకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు, చాలామంది ఉంటారు. సో ఇలాంటివన్నీ అప్పుడు మనం ముందే కనుక తెలుసుకున్నట్టయితే జనరల్గా ఎక్స్టర్నల్ అపిరెన్స్ కాకుండా ఇంటర్నల్గా మెంటల్ హెల్త్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని తెలుసుకొని తర్వాత వాళ్ళ ఎలాంటి కష్టం వచ్చినా వాళ్ళు తట్టుకునే వాళ్ళకి కోపింగ్ మెకానిజం ఉన్నాయా, కోపింగ్ స్ట్రాటజీస్ వాళ్ళలో ఉన్నాయా అనేది చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ చేసుకున్న ఇది ఇలాంటివి చూసుకున్న తర్వాత అప్పుడు పెళ్ళికి వెళ్ళటం ముందుకెళ్ళటం మంచిది. కానీ చాలామంది అనుకుంటారంటే మాకు తెలియదు అవన్నీ అనుకుంటారు, బట్ ఇన్ రియాలిటీ ఇవన్నీ తెలిస్తేనే అది ఒక మంచి సంసారం కింద వాళ్ళ లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా లీడ్ చేస్తారు.